హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లన్ వేస్ ఈ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకు జనవరి నుంచి నవంబర్ మధ్యలో ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లు ఏవైతే జరిగాయో వాటిని కొన్ని డిస్కస్ చేద్దాము సో ముందుగా మనకు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇక్కడ ఉంది సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది యూనియన్ క్యాబినెట్ సో ఇది ఎందుకు అప్రూవ్ చేసింది అసలు ఈ మిషన్ ఎందుకు అంటే మనం ఏదైతే ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అవుతున్నామో మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కోసము ఆ డిపెండెన్సీని తగ్గించాలి అంటే ఫాజిల్ ఫ్యూయిల్స్ నుంచి నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీదకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ మిషన్ని తీసుకొచ్చారనమాట దీనికి గైడ్ లైన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు దీనికి గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తారు ఒకసారి మనం చూసినట్లుంటే ఈ మిషన్ ఏంటి మనకు ట్వంటీ థర్టీ కూడా ఫైవ్ ఎంఎంటీ అంటే ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ మనకు యాన్యువలీ ప్రొడక్షన్ అనేది జరగాలి సో దీనివల్ల ఏంటంటే వన్ ల్యాక్ కరోర్ ఇంపోర్ట్ సేవింగ్స్ అనేది అవుతాయంట అంటే మనం ఏదైతే మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కోసము క్రూడ్ ఆయిల్ని మనము బయట కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నామో వాటి మీద మనము స్పెండ్ చేసే అమౌంట్ మనకు మిగిలిపోతుంది అంతేకాకుండా సిక్స్ ల్యాక్ మనకు జాబ్స్ క్రియేట్ అవుతాయి అండ్ ఎయిట్ ల్యాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు వస్తుందన్నమాట సో ఒకసారి మనం చూస్తే ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ సో ఒకసారి మనం హైడ్రోజన్ గురించి చూద్దాము సో ఈ హైడ్రోజన్ అనేది ఏంటి మనకు ఇది ఒక కామన్ ఎలిమెంట్ మనకు అట్మాస్ఫియర్లో దొరికే కామన్ ఎలిమెంట్ కానీ ఇది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక కాంబినేషన్లోనే దొరుకుతుంది ఫ్రీగా ఓన్లీ హైడ్రోజన్ అనేది మనకు ఎలిమెంట్ మనం చూడము సో మనం ఇది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లుంటే హెచ్ టుఓలో మనకు హెచ్ అంటే మనం ఏంటి ఇది వాటర్లో ఏంటి హైడ్రోజను ఆక్సిజన్ మాలిక్యూల్తో అటాచ్ అయ్యి మనం కాంపౌండ్ని చూస్తాము సో మరి మనకి ఏం కావాలి హైడ్రోజన్ ఒకటి కావాలి అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట ఈ స్ప్లిటింగ్ కాంపిటీషన్లో సో మనము అందులో చూసేది ఏంటంటే ఎలక్ట్రాలసిస్ మెథడ్ చూస్తాము ఎలక్ట్రొలైసిస్ ద్వారా మనం ఏం చేస్తాము ఈ మాలిక్యూల్ని స్ప్లిట్ చేస్తామన్నమాట అంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ని సపరేట్ చేస్తాము సో దీన్ని ఏమంటాము ఇది ఒక ఎలక్ట్రికల్ ప్రాసెస్ కాల్డ్ ఎలక్ట్రాలసిస్ ఎక్కడ చేస్తాము దీన్ని మనము ఎలక్ట్రోలైజర్లో చేస్తామన్నమాట ఎలక్ట్రోలైజర్లో దీన్ని చేస్తాము సో అప్పుడేమవుతుంది హైడ్రోజన్ సపరేట్ అయిపోతుంది మనం హైడ్రోజన్ని కలెక్ట్ చేసుకుంటాము సో ఇంకా మనం ఈ హైడ్రోజన్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో మనకు ఈ హైడ్రోజన్ ఏంటి మనము గ్రీన్ హైడ్రోజన్ అంటాము సో గ్రీన్ హైడ్రోజన్ మనకు ఎందుకంటే ఇది మనకు ఏదైతే మనము ఒక ప్రొడక్షన్లో మనకు ఏ ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ తక్కువ అవుతుందో అంటే ఈ కార్బన్ ప్రొడక్షన్ అనేది తక్కువ అయిపోతుందో అప్పుడు మనం ఏం చేస్తాము ఈ గ్రీన్ హైడ్రోజన్ అని అంటామన్నమాట దీన్ని అంటే డీ కార్బనైజేషన్ సో దీన్ని ప్రొడ్యూస్ చేస్తామంటే మనము రెన్యూబుల్ రిసోర్సెస్తో రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి ఏవైతే మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తుంటామో మల్టిపుల్ టైమ్స్ వాటిని మనము రెన్యూబుల్ రిసోర్సెస్ అంటాము లైక్ మనం ఏవైతే వాటర్ కానీ విండ్ కానీ సన్లైట్ కానీ ఇవన్నీ ఏంటి మనకు లెస్ కార్బన్ ఎమిషన్ అనమాట వీటి వల్ల ఏమవుతుంది ప్రొడక్షన్ ఆఫ్ లెస్ కార్బన్ ఎమిషన్ అనేది తక్కువగా ఉంటుంది సో అందుకు మనం ఏమంటాం వీటిని గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని మనం అంటామన్నమాట సో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మాత్రమే కాదు ఇంకా హైడ్రోజన్లో మనం చూసినట్లుంటే మనకు గ్రే ఉంది గ్రే హైడ్రోజన్ ఉంది ఇంకా బ్లూ హైడ్రోజన్ ఉంది ఓకే సో గ్రే హైడ్రోజన్ బ్రీహైడ్రోజన్ అంటే ఏంటి మనకు అంటే బ్లూ హైడ్రోజన్ గ్రే వచ్చి మనకు ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మనం ఏదైతే మనము హైడ్రోజన్ ఎక్స్ట్రాక్షన్ చేస్తామో అది మనకు గ్రే హైడ్రోజన్ అనమాట అంటే కరెంట్లీ మనం యూజ్ చేసేది కరెంట్లీ ఇదే ఎక్కువగా సో బ్లూ హైడ్రోజన్ ఏంటంటే సేమ్ ఫాజిల్ ఫ్యూల్స్ నుంచే మనం హైడ్రోజన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము కానీ ఇదేంటంటే కార్బన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట ఓకే సో కార్బన్ ఏంటి క్యాప్చర్ చేసుకొని స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటుంది ఈ బ్లూ హైడ్రోజన్ సో గ్రే బ్లూ అండ్ గ్రీన్ సో గ్రీన్ హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాం మనము ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ద్వారా ఈ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ మనకి ఎలా చూస్తాం మనము సోలార్ విండ్ ఆర్ వాటర్ ఈ మూడి ద్వారాను మనము మనము ఈ క్రియేట్ చేయొచ్చు అనమాట ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ నెక్స్ట్ చూడండి నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ ఎన్టీడీ అంటాము మనకు డబ్ల్యూహెచ్ఓ ఏం చేసిందంటే ఒక గ్లోబల్ రిపోర్ట్ని రిలీజ్ చేసిందనమాట నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ ట్వంటీ ట్వంటీ త్రీ కింద రిలీజ్ చేసింది సో ఒకసారి మనం చూద్దాం నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ ఏంటంటే మనము గ్లోబలీ ఏ ఏదైతే మనము నెగ్లెక్ట్ చేస్తామో గ్లోబల్ ఎజెండా ఒక హెల్త్కి సంబంధించి గ్లోబల్ ఎజెండా ఎప్పుడైతే ల్యాక్ అవుతుందో మనం ఏం చెప్తాము అక్కడ ఆ నెగ్లిజెన్స్ ద్వారా కొన్ని డిసీజెస్ స్టార్ట్ అవుతాయి వాటిని మనం ఏమంటాము నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ ట్రాపికల్ అని ఉంది ఇక్కడ నేము సో మనం ఈక్వెటర్లో మనం చూసుకున్నట్లుంటే ఈక్వెటర్కి దగ్గరలో మనము ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ క్యాప్రికాన్ అండ్ క్యాన్సర్ మధ్యలో మనం ఏమంటాం ఇవి ట్రాపికల్ కంట్రీస్ అంటాము ఇక్కడ డెవలప్ అయ్యే డిసీజెస్ని ఏమంటాం ట్రాపికల్ డిసీజెస్ అంటాం ఓకే సో మన ఇక్కడ ఏంటంటే ఈ ఏవైతే నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడంటే అన్హైజినిక్ ఏరియాస్లో బాగా డెవలప్ అవుతాయి అన్నమాట సో అన్హైజినిక్ ఏరియాస్ ఇంకా రూరల్ ఏరియాస్ ఇంకా కొన్ని ప్రాంతాలలో ఏంటంటే ఎక్కడైతే ఈ గవర్నమెంట్ పొలిటికల్ విల్ తక్కువ ఉండడం కానీ అంటే మనము కాన్ఫ్లిక్టెడ్ ఏరియాస్ అంటే సరిగా అక్కడ వసతులు లేకపోవడం వల్ల కానీ ఇంకా రిమోట్ ఏరియాస్ కానీ ఇలాంటి ప్రాంతాలలో మనము ఈ ఎన్టీడీసీ ఎక్కువగా చూస్తామన్నమాట ఒకసారి మనం చూసినట్లుంటే ఓకే ఈ ఎన్టీడీస్లో రకాలు మనం చూడొచ్చు చాలా రకాలు అందులో మనం ప్యాథోజన్స్ చూస్తాము దాంట్లో వైరస్ కానీ బ్యాక్టీరియా పారాసైట్ ఫంగస్ ఓకే టాక్సిన్స్ ఇవన్నీ కూడా ఏంటి మనము ఒక ప్యాథోజన్ అంటాం అనమాట సో ఈ ట్రాపికల్ డిసీజెస్ని మోసుకొచ్చే ప్యాథోజెన్స్ అని చెప్తాము ఇండియా కానీ చూసినట్లుంటే ఇండియాలో చాలానే నెగ్లెక్టెడ్ డిసీజెస్ ఉన్నాయి అందులో మనం టెన్ మేజర్ చెప్పుకున్నట్టుంటే ఈ డెంగ్యూ ఫీవర్ కానీ ఫైలేరియాసిస్ కానీ లెప్రసీ కానీ లీష్మేనియాసిస్ అంటే ఆర్ కాలాజర్ రేబీస్ ఇవన్నీ కూడా ఏంటి మనము ఎన్టీడీకి దిగ్గే వస్తాము అనమాట బట్ లక్కీలీ మనము కొన్ని ఎలిమినేట్ కూడా చేయగలిగాము ఎంటీడీస్ అందులో మనము గునియావామ్ కానీ ట్రాకోమా అండ్ యాస్ అని కూడా చెప్తాము ఓకే సో నెగ్లెక్టెడ్ డిసీజెస్కి ఏం కావాలి ఒక గ్లోబల్ ఎజెండా కావాలి సో దీని ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారంటే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు సో ఇందులోనే మనము ఒకటి చూద్దాము అటాచ్డ్గా మనం చూస్తే ఎలిమినేషన్ ఆఫ్ కాలాజార్ ఓకే ఇక్కడ మనం ఇందాక చూసాం లాష్మినియాసిస్ ఆఫ్ కాలాజార్ అని సో ఈ కాలాజార్ ఏంటి అంటే దీన్ని మనము బ్లాక్ ఫీవర్ అని కూడా అంటాము ఓకే బ్లాక్ ఫీవర్ అంటే ఏంటంటే ఈ కాలాజార్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు వాళ్ళ చేతులు కాళ్ళు అబ్డోమిన్ ఇవన్నీ కూడా కలర్ మారిపోతాయి అనమాట అంటే బ్లాక్ కలర్లో టర్న్ అయిపోతాయి అనమాట ఓకే సో ఈ యూనియన్ హెల్త్ మినిస్టర్ ఏం చేసింది కంప్లీట్ సపోర్ట్ చేస్తాము మనం కంట్రీలో బై ట్వంటీ ట్వంటీ త్రీకి ఇది తగ్గించుకోవాలి ఈ కాలాజార్ ఎలిమినేషన్ చేయాలి అని సో ఇది మనం ఎలా వస్తుంది ఒకసారి కాలహజార్ గురించి చూద్దాము ఇది డమ్డమ్ ఫీవర్ అని అంటారు ఆర్ బ్లాక్ ఫీవర్ అంటారు ఆర్ విసరల్ లెష్మేనియాసిస్ అని కూడా అంటారు సో దీనికి మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఏదైతే మస్కిటో ఇక్కడ చూస్తున్నారో ఇదే అనమాట దీని పేరు ఏంటి ఫ్లైస్ ఫ్లల్ ఫ్లెబోటు మైండ్ ఫ్లైస్ ఓకే ఇది ఒక ఫీమేల్ మస్కిటో సో ఇది కుడితే ఏమవుతుంది ఇల్లిష్ మెనియాసిస్ అనే ప్రోటోజోవాని ఇది క్యారీ చేస్తుంది అనమాట ఆ ప్రోటోజోవాని బ్లడ్లో రిలీజ్ చేస్తే ఆ పర్సన్కి ఏమవుతుంది కాలాజర్ అనేది జబ్బు వస్తుంది అనమాట సో ఇదేంటంటే మనకు వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ పారాసైటిక్ కిల్లర్ అనమాట ఓకే మలేరియా తర్వాత మనకు పారాసైట్ని క్యారీ చేసేది ఏది హయ్యెస్ట్గా అంటే మనము ఇదే చెప్తామన్నమాట ఈ ఫ్లై అనే చెప్తాము ఓకే సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అని కూడా చెప్తాము కానీ ఈ కాలాజార్ కేసెస్ మనకు టూ థౌజండ్ సెవెన్ నుంచి ట్వంటీ టూలోకి ఏంటంటే నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కూడా మనం తగ్గించుకున్నాము ఇంకా మనం స్టేట్స్ లైక్ బీహార్ కానీ యూపీ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ వీళ్ళకు ఎలిమినేషన్ స్టేటస్ కూడా వచ్చిందనమాట సో అంటే నెగ్లెక్ట్ నెగ్లిజిబుల్ అని కూడా మనం చెప్పచ్చు లైక్ వన్ అవుట్ ఆఫ్ టెన్ థౌసండ్ కేసెస్లో ఒక కేసు ఉంటుంది అని సో ఎలిమినేషన్ స్టేటస్ దగ్గరకు వచ్చాయని చెప్తాము సో ఓన్లీ బ్లాక్ మనం ఏదైనా చూస్తామంటే అక్కడ ఉన్నాయి మనకు యాక్టివ్గా కేసెస్ అంటే జార్ఖండ్లో లిట్టిపారా అనే ప్రాంతంలో పాకూర్ డిస్టిక్లో మనము చూస్తామన్నమాట ఇది ఒక ఎండిమిక్ క్యాటగిరీలో అంటే అక్కడ రెగ్యులర్గా అక్కడ బాగా సర్క్యులేట్ అవుతుంది అని మనం చెప్తామన్నమాట సో ఇంకా మనం వీటికి సిమ్టమ్స్ ఏం చెప్పచ్చండి సిమ్టమ్స్ మనము ఫీవర్ అని చెప్తాము ఎందుకు పే పేర్లోనూ ఉంది మనకు ఓకే ఫీవర్ అని చెప్తాము ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే లివర్ బాగా డ్యామేజ్ అవుతుంది ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ కాలాజార్ అండ్ ఎన్టీడీ నెక్స్ట్ వన్ చూడండి యోయో టెస్ట్ యోయో టెస్ట్ అనేది మనకు బీసీసీఏ వాళ్ళు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు ఉండేది తీసేశారు మళ్ళీ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇదేంటంటే ఒక ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనమాట సో ఇక్కడ చూడండి ఒక రన్నింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ ఒక రన్నింగ్ టెస్ట్ ఉంటుంది సో క్యాండిడేట్ ఇలా పరిగెట్టాలన్నమాట బాగా సో దీన్ని బట్టి వాళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది దీంతో పాటు యోయో టెస్ట్తో పాటు డెక్సా స్కాన్స్ కూడా ఉంటాయి ఇవేంటంటే మనకు బోన్ డెన్సిటీ ఎలా ఉంది అంటే బోన్ స్ట్రెంత్ ఎలా ఉంది ఆ పర్సన్ ఎవరైతే అథ్లీట్ ఉంటారో ఆ అథ్లీట్ డెన్సిటీ ఎలా ఉంది అండ్ వాళ్ళ బోన్ స్ట్రక్చర్ బాడీ కాంపోజిషన్ మొత్తం కూడా మనం ఈ స్కాన్స్లో చూస్తామన్నమాట అంటే వాళ్ళ బాడీలో ఎంత వాటర్ కంటెంట్ ఉంది ఫ్యాట్ ఉంది మజిల్ మాస్ ఉంది ఇవన్నీ కూడా మనము ఈ స్కాన్స్లో చూస్తాము సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఆ కోచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాడీని అనలైజ్ చేసి ఆ కోచింగ్ అనేది ఆ రకంగా ఇవ్వడం జరుగుతుందనమాట సో దీని ప్రకారం ఆ పర్సన్ ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అథ్లీట్ వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఎంత ఇంటెన్సిటీతో వస్తే మనకు రిజల్ట్ బాగా ఉంటుంది ఎంత అంత బాగా పర్ఫామ్ చేయగలరు అనేది చేయగ దీంట్లో చూడగలుగుతారనమాట సో జస్ట్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి యోయో టెస్ట్ అంటే ఏంటి డెక్సా స్కాన్స్ అంటే ఏంటి నెక్స్ట్ వన్ చూడండి సి టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ త్రీ జెడ్ టిఎఫ్ కామెట్ సో ఇదేంటంటే జ్విగీ ట్రాన్సిట్ ఫెసిలిటీ ఇది ఎక్కడ కాలిఫోర్నియాలో ఉంది ఇక్కడ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కామెట్ని అబ్జర్వ్ చేస్తారనమాట సో ఈ కామెట్ ఏంటంటే మనకు ఫిఫ్టీ థౌజండ్ ఇయర్స్కి ఒకసారి కనబడుతుందంట సో దీని పాటు మనకు ఇంకా కూడా సైన్స్ అండ్ టెక్ మనం కరెంట్ అఫైర్స్ అయితే చాలానే కామెంట్స్ ఈసారి మనం న్యూస్లో చూస్తాము సో ఇది ఇక్కడ తీసుకోవడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం కామెట్ గురించి డిస్కస్ చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నాం అనమాట ఇదేంటంటే ఈ కామెట్ పర్టికులర్ కామెట్ ఏంటి జూపిటర్ ఆర్బిట్కి చాలా దగ్గరగా వచ్చిందంట ఓకే జూపిటర్ ఆర్బిట్లో నుంచి సో అది మళ్ళీ క్లోజ్గా ఏంటంటే సన్నని అప్రోచ్ అవుతుందంట కొన్ని వీక్స్లో ఈ రకంగా మనము అంటే దీనివల్ల ఏమవుతుంది ఈ అర్త్కి అది కొంచెం దగ్గరగా వచ్చే అవకాశాలు ఉంది అని అంటే అర్త్ అట్మాస్ఫియర్ నుంచి అట్లా కనబడుతుంది మనకు అని ఒకసారి కామెట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము కామెట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ కాంపోజిషన్ ఆఫ్ డస్ట్ రాక్ అండ్ ఐస్ ఈ మూడు కాంపోజిషన్లో మనము చూస్తే ఆ మెటీరియల్ ఏమంటాం కామెట్ అంటాము సో అదేంటంటే దీన్ని మనం తెలుగులో ఏమంటాం తోకచుక్క అని కూడా అంటాము ఇది అలా అర్థ అట్మాస్ఫియర్లో చల్తుంటే ఏంటి వెనకలు ఇలా కనబడుతుంది కదా ఈ గ్రీన్ టైల్ అనేది ఒకటి కనబడుతుంది అనమాట కామెట్కి సో స్టార్స్కి కామెట్కి డిఫరెన్స్ ఏంటంటే వీటికి ఇవి కూడా చుక్కల్లాగే కనబడతాయి కానీ ఇలా మనకు టైల్స్ కనబడతాయి అనమాట తోకచుక్కలు అంటాము సో ఇవి మనం ఎక్కడ చూస్తాము ఒకసారి కామెంట్స్ కానీ మనం ఒకసారి సోలార్ సిస్టమ్ కానీ చూస్తే ఇప్పుడు సన్ ఉన్నారు ఇక్కడ సన్ ఓకే మెర్క్యూరీ వీనస్ ఎర్త్ మార్స్ సో ఇక్కడ ఏముంటుంది మనకు యాస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది ఇక్కడ మనకు యాస్ట్రాయిడ్స్ ఉంటాయి దీని తర్వాత మనకు జూపిటర్ సాటర్న్ యురేనస్ నెప్ట్యూన్ సో ఇక్కడ ఏం చూస్తాం ఇది మనము క్యూపర్ బెల్ట్ అంటాము ఓకే సో ఈ క్యూపర్ బెల్ట్ మళ్ళీ ప్లూటో ఇక్కడ మనం ఏమంటే ఊట్ క్లౌడ్ అంటాము సో ఈ క్యూపర్ బెల్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనము కామెంట్స్ని ఎక్కువగా చూస్తామన్నమాట ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో చూస్తాం చూస్తాము ఆస్ట్రాయిడ్స్ని ఎక్కువగా చూస్తాము సో ఇప్పుడు ఏదైతే మనం ఈ కామెంట్ చెప్పుకుంటామో ఇదేంటి ఇలా ఈ క్యూపర్ బెల్ట్ నుంచి ఇలా వచ్చి ఇలా అర్త్ సన్ చుట్టూ తిరుగుతూ అర్త్ కొంచెం దగ్గరగా కనబడుతుంది అని చెప్తుంది ఈ కామెంట్ సో కామెంట్ ఏంటి మనకు కామెంట్ అంటే కామెట్ ఈజ్ అ డస్ట్ రాక్ అండ్ ఐస్ కంపోజిషన్ ఆఫ్ ఓకే సో మనం ఎక్కడ చూస్తాం కామెట్స్ని క్యూపర్ వెల్డ్లో చూస్తాము ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో నెక్స్ట్ వన్ చూడండి బారోస్ బారోస్ అనేది అంటే ఇది మనకు ఏవైతే మనం ఈ యాపిల్లో ఐఓఎస్ కానీ ఏవైతే మనము ఆపరేటింగ్ సిస్టమ్స్ చూస్తుంటామో వాటిలాగా మనము ఇండిజినస్గా బారోస్ అనేది ఇండియన్ గవర్నమెంట్ డెవలప్ చేసిందనమాట ఓకే సో ఇదేంటంటే ఈ ఆండ్రాయిడ్ ఐఓఎస్ లాగా అనమాట ఈ ఆండ్రాయిడ్ ఓఎస్ లాగానే అనమాట ఇది సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఏవైతే ఫారిన్ కంట్రీస్ నుంచి స్మార్ట్ మొబైల్స్ని స్మార్ట్ ఫోన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటామో లైక్ ఈ యాపిల్ కానీ ఇవి సో వీటి ప్రొడక్షన్ అనేది ఇంపోర్ట్ అనేది కొంచెం తగ్గించాలి అండ్ లోకల్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది ఇంపోర్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ భారోస్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట లోకల్ టెక్నాలజీని డెవలప్ చేయాలి మనమని సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే జేఎన్కే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లస్ ఐఐటి మెడ్రాస్ వాళ్ళు కలిసి దీన్ని డెవలప్ చేశారనమాట ఓకే సో బారోస్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఇదేంటి మనకు ఇట్స్ సిమిలర్ టు గూగుల్ ఆండ్రాయిడ్ లాగానే ఉంటుంది అనమాట కొంచెము నెక్స్ట్ వన్ చూడండి వైరస్ జోస్టర్ వైరిస్ సో వారిసెలా జోస్టర్ వైరస్ ఆర్ మనం ఇంకేం దీన్ని చెప్పుకుంటామంటే చికెన్ పాక్స్ అని కూడా చెప్పుకుంటామన్నమాట చికెన్ పాక్స్ వైరస్ మనం ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు ఐసీఎంఆర్ అంటే ఇంటర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళతో కలిసి ఫస్ట్ టైము క్లాడ్ నైన్ వేరియంట్ ఆఫ్ వైరస్ని చూసారన్నమాట సో ఈ వైరస్ని ఈ వేరియంట్ని ఫస్ట్ టైం చూశారు అంటే చికెన్ పాక్స్ మన కంట్రీలో లేదా అంటే ఉంది బట్ ఈ వేరియంట్ని ఫస్ట్ టైం చూసారనమాట అందుకు మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాము ఇదేంటి మనకు వన్ ఆఫ్ ద నోన్ హెర్పీస్ వైరస్ ఏదైతే ఫ్యామిలీ ఉందో ఇది వన్ ఆఫ్ ద మెంబర్ అని మనం చెప్తాము సో ఇది మనకు మ్యాక్సిమం మనం చూస్తే చిన్న పిల్లలకు బాగా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎవరికైతే కొంచెం లో ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకు చికెన్ పాక్స్ అనేది తొందరగా వస్తుందని చెప్తాము ఓకే కానీ ఈ వైరస్ ఏంటి మనకు వన్ పర్ ఫోర్ థౌజండ్ చిల్డ్రన్ అనేది ఈ వైరస్ అనేది డెవలప్ అవుతుందనమాట ఓకే వన్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫోర్ థౌజండ్ మనం చూస్తే ఈ వైరస్ డెవలప్ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే న్యూరోలాజికల్ డిజార్డర్స్ అనేవి జరుగుతాయి అనమాట బాడీలో ఓకే బికాస్ ఇట్ వీకెన్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ని బాగా వీకెన్స్ వీక్ చేస్తుంది అనమాట సో చికెన్ పాక్స్ ఎలా మనకు డైరెక్ట్ కాంటాక్ట్తో చికెన్ పాక్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది త్రూ ఫ్లూయిడ్ కాంటాక్ట్ ఆఫ్ ద ఫ్లూయిడ్తో మనకు డ్రాప్లెట్స్ ద్వారాను మనం ఈ చికెన్ పాక్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట హ్యూమన్స్ ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ అవుతారు చిన్నపిల్లలు నెక్స్ట్ వన్ చూడండి ఆరోగ్య మైత్రి క్యూబ్ సో ఈ మైత్రి క్యూబ్ ఏంటంటే ఇలా ఇది ఒకటి ఉంటుందన్నమాట ఓకే ఒక క్యూబ్ ఉంటుంది క్యూబ్ అంటే ఇలా ఎక్విప్మెంట్ అనేది స్టోర్ చేసి ఉంటుంది దీంట్లో ఏంటంటే ఓవరాల్గా సెవెంటీ టూ సెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట ఇదేంటంటే ఎక్కడైనా ఒక డిజాస్టర్ జరిగింది అనుకోండి ఫస్ట్ సపోజ్ ఏదైనా భూకంపం కానీ ఫ్లడ్ కానీ ఏదైనా ల్యాండ్ స్లైడ్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఇందులో టూ హండ్రెడ్ మెంబెర్స్కి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఇందులో మెటీరియల్ ఉంటుంది అంతేకాకుండా దీంట్లో ఏంటంటే మినీ ఐసీయూ ఉంటుంది ఒక వెంటిలేటర్ ఉంటుంది ఎక్స్రే మిషన్ ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే ఫార్టీ ఎయిట్ వరకు అవర్స్కు వరకు కూడా ట్రీట్మెంట్ అనేది కంటిన్యూగా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట దీని పేరేంటి ఆరోగ్య మైత్రి క్యూబ్ సో ఇదేంటంటే భీష్మ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో భారత్ హెల్త్ ఇనిషియేటివ్ మనము భీష్మ ప్రాజెక్ట్ అంటాము దీంట్లో ఇది ఒక పార్ట్ లాగా చెప్తామన్నమాట సో ఇది మనకు ఆరోగ్య మైత్రి క్యూబ్ ఈజ్ ద ఫస్ట్ వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్ అని చెప్తాము నెక్స్ట్ వన్ చూడండి ఎక్స్పో శాట్ ఎస్టర్డే కానీ మీరు న్యూస్ చూసినట్లుంటే మనము ఇస్రో శాటిలైట్ లాంచ్ చేసింది ఓకే సో ద అదే ఏంటి మనము ఎక్స్పో శాట్ అని చెప్తాము సో ఈ ఎక్స్పో శాట్ గురించి ఒకసారి చూద్దాము ఏంటంటే ఇది మనకు ఎక్స్ రే పోలారిటర్ శాటిలైట్ అంటాం అన్నమాట ఎక్స్పో శాట్ సో ఇదేంటంటే మనకు ఫస్ట్ సపోజ్ స్పేస్లో మనకు బ్లాక్ హోల్స్ ఉన్నాయనుకోండి ఓకే బ్లాక్ హోల్ ఉందనుకోండి ఇది ఒక బ్లాక్ హోల్ అనుకోండి సో బ్లాక్ హోల్ ఏం చేస్తుంది స్పేస్లో మ్యాటర్ అంతా తీసేసుకుంటూ ఉంటుంది కదా సో ఈ మ్యాటర్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది కొన్ని ఎక్స్రేస్ని రిలీజ్ చేస్తుంది అనమాట ఓకే ఆ ఎక్స్ రేస్ని ఏం చేస్తుంది ఈ ఎక్స్పోసాట్ ఏం చేస్తుందంటే ఎక్స్పోసాట్ అక్కడికి వెళ్ళి ఆ ఎక్స్ రేస్ని తీసుకొని స్టడీ చేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట సో దీనివల్ల ఏమవుతుంది మనము స్టడీ ఆఫ్ ది యూనివర్స్ అనేది మనకు జరుగుతుందనమాట సో ఇది ఏం ఏ అలాగే మనకు ఈ ఓన్లీ నాట్ ఓన్లీ ఈ బ్లాక్ హోల్స్ ఇంకా న్యూట్రిన్ స్టాట్స్ కానీ ఓకే ఇంకా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గెలాక్టిక్ న్యూక్లియర్ కానీ సూపర్ నోవర్స్ కానీ వీటన్ని ఇవన్నీ కూడా ఏంటి మనకు ఈ స్పేస్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు ఎక్స్రేస్ని రిలీజ్ చేస్తాయి అనమాట ఓకే సో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది పైన నడుస్తూ ఉంటుంది సో మనము ఇది క్యా ఈ ఎక్స్రేస్ని మనం క్యాప్చర్ చేసి ఏం చేస్తాం ఈ ఎక్స్పోర్ట్స్ యాప్ ద్వారా స్టడీస్ అనేవి జరుగుతాయి అనమాట ఓకే ఒకసారి మనము ఈ ఎక్స్రేస్ గురించి కానీ ఒకసారి చూస్తే ఎక్స్రేస్ మనకు ఏ స్పెక్ట్రమ్ దగ్గర వరకు ఉంటాయి ఎలక్ట్రోమాగ్నిక్ స్పెక్ట్రమ్ మనం ఒకవేళ చూస్తే ఓకే ఫస్ట్ మనం ఏం చూస్తాము లోయెస్ట్ మనము వేవ్ లెంత్ ఉండేది లాంగ్ రేడియో వేవ్స్ చెప్తాము తర్వాత షార్ట్ వే రేడియో వేవ్స్ చెప్తాము తర్వాత మైక్రో వేవ్స్ చెప్తాము ఓకే తర్వాత ఇన్ఫ్రారెడ్ ఐఆర్ చెప్తాము తర్వాత మనం ఏం చూస్తాము విజిబుల్ స్పెక్ట్రమ్ ఓకే విజిబుల్ స్పెక్ట్రమ్ నెక్స్ట్ యూవి తర్వాత ఎక్స్రేస్ గామారేస్ ఇలా మనము చూస్తే ఎక్స్రే మనకి ఎక్కడుంది గామారే అండ్ యూవీ రేక్ మధ్యలో మనము ఎక్స్రేస్ని చూస్తాము సో ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎక్స్పోసాట్ ఎక్స్పోసాట్ మనం దేనికి గుర్తుపెట్టుకోవాలి ఎక్స్రే నుంచి మనకు ఇది ఇదేంటి మనకు బిల్డ్ టు ఎక్స్రే ఎక్స్రేస్ని క్యాప్చూర్ చేసి మనకు సో ఏవైతే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది స్పేస్లో మనకున్న ఎక్స్రేస్ని తీసుకొని ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట నెక్స్ట్ వన్ చూడండి ఐరావత్ ఐరావత్ అనేది ఏంటంటే ఇండియాస్ ఏఐ ఇది ఒక సూపర్ కంప్యూటరు మనం దీన్ని దేనికి డిస్కస్ చేస్తున్నామంటే ఇంటర్నేషనల్ సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్ మనకు ట్వంటీ ట్వంటీ త్రీలో జర్మనీలో జరిగింది ఇది మనకు టాప్ ఫైవ్ హండ్రెడ్ లిస్ట్ ఇచ్చిందనమాట అందులో మనకు ఐరావత్కి సెవెంటీ ఫైవ్ ప్లే సెవెంటీ ఫిఫ్త్ నెంబర్ వచ్చిందనమాట టాప్ ఫైవ్ హండ్రెడ్లో సో ఈ హైరావతిని మనం దేనికి దేనికి యూజ్ చేయొచ్చు అంటే ఈ వెదర్ రిపోర్టింగ్ కూడా ఇంకా క్లైమేట్ చేంజ్కి సంబంధించి మనము ఇందులో ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ గురించి కూడా మనకు ఈ కంప్యూటర్ అనేది హెల్ప్ చేస్తుంది ఓకే ఈ టీ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే టాప్ ఫైవ్ హండ్రెడ్ ఉందో ఈ లిస్ట్ ఏంటి మనకు టీ ఫైవ్ హండ్రెడ్ అంటే కరెంట్లీ అంటే మనము టుడేస్ జనరేషన్లో మనకు ఏది ఫాస్టెస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ ఉన్నాయో వరల్డ్ వైడ్లో వాటిని లిస్ట్ ఇస్తారనమాట ఇందులో సో ఈ ఐరావత్ ఒకటే ఉందా మనకి ఈ లిస్టులో అంటే ఐరావత్తో పాటు ఇంకా మూడు ఉన్నాయి మనకు ఒకటేమో పరం సిద్ధి సిద్ధి ప్రత్యూష్ మిహిర్ ఇవి కూడా ఉన్నాయి లైక్ ఒకటి వన్ థర్టీ వన్ ర్యాంక్లో ఒకటి వన్ సిక్స్టీ నైన్లో ఇంకొకటి త్రీ సిక్స్టీన్లో మనము హైరావత్కి ఏంటి సెవెంటీ ఫైవ్ నంబర్ వచ్చిందని డిస్కస్ చేస్తున్నాము ఇక్కడ చూడండి దిస్ ఇస్ హైరావత్ నెక్స్ట్ వన్ బోన్ డిసీజెస్ బోన్ డిసీజెస్ అంటే ఏంటి ఒక డిసీజ్ క్యారీ చేయాలంటే ఒక వెక్టార్ ఉండాలి అంటే ఒక మధ్యవర్తి ఉండాలన్నమాట వాటిని మనం ఏమంటాము వెక్టార్స్ అంటాము సో ఈ వెక్టార్స్ ఏం చేస్తే మనము ఇంకా ప్యా అని కూడా అంటాము వీటిని ఓకే ఏం చేస్తాయంటే మనకి వైరస్ బ్యాక్టీరియా పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మోసుకెళ్తూ ఉంటాయన్నమాట అవతల నుంచి తొలికి ఉతల నుంచి అవతలకి ఇక్కడ చూడండి ఇవి ఏంటి మనకు ఆర్థ్రోపోడ్స్ లైక్ మస్కిటోస్ కానీ ఇంకా టిక్స్ ఫ్లైస్ ఇంకా ఫ్లీజ్ ఇవన్నీ కూడా ఏంటి మనకు వెక్టర్స్ అని చెప్తాము ఓకే సో వీటి వల్ల మనకు ఇలాంటి ఆర్గానిజమ్స్ వల్ల మనకు జరిగే ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాము మస్కిటోస్ వల్ల కానీ మనం చూస్తే ఈ డెంగ్యూ మలేరియా జీకా వైరస్ వెస్ట్ నైల్ వైరస్ అండ్ ఎల్లో ఫీవర్ టిక్ బోన్ డిసీజెస్ అయితే లైమ్ టిక్ బోన్ ఎన్సెఫలైటిస్ అండ్ రాకీ మౌంటైన్ స్పాటెడ్ ఫీవర్ ఫ్లీ బోన్ డిసీజెస్ వచ్చి ప్లేగ్ అండ్ ప్లేగ్ బై ఇన్ఫెస్టెడ్ దట్ రోడెన్స్ అంటే ఇవైతే ఎలుకలు ఇంకా ఇవి ఇవేవైతే ఉంటాయో వాటి నుంచి అనమాట ఇవి ఫ్లీ బోన్ డిసీజెస్ అండ్ మురీన్ టైఫస్ నెక్స్ట్ వన్ ఫ్లై ఫ్లైబాన్ అని మనం చూస్తే అంటే ఈగల్ నుంచి వచ్చేది మనం ఈగల్ మోస్ట్ వచ్చేది లైక్ ఆఫ్రికన్ ట్రెంఫానోమసిస్ నెక్స్ట్ శాన్ఫ్లైస్ లీష్మేనియాసిస్ ఏవైతే ఉన్నాయో శాండ్ ఫ్లైస్ ఇవి మనకు ఫ్లై ఫ్లైబాన్ డిసీజెస్ ఈవెన్ ఏంటి వెక్టార్ బాండ్ డిసీజెస్ ఒకసారి చూడండి ఏ వెక్టార్ ఏ జబ్బును మోసుకొస్తుంది అనేది మనము తెలుసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ వన్ భారత్ సిక్స్ జీ మిషన్ సో ఇండియా ఏంటి మనము ఫైవ్ జీ నుంచి ఇప్పుడు సిక్స్ జీలోకి అప్గ్రేడ్ అవ్వాలి అనే ఉద్దేశంతో అంటే మనం ఏదైతే ఈ హై ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ మనం ఫైవ్ జీ యూస్ చేస్తున్నామో దాన్ని మించి హై ఫ్రీక్వెన్సీ దాన్ ఫైవ్ జీ మనము క్రియేట్ చేయాలంటే అదే మనకు సిక్స్ జీ సో ఇండియా రిలీజ్ చేసిందన్నమాట విజన్ డాక్యుమెంట్ ఏంటి భారత్ సిక్స్ జీ విజన్ డాక్యుమెంట్ ఇది ఎప్పటిలోగా మనకు ట్వంటీ థర్టీలోగా ఇది రీసెర్చ్ అనేది మనకు కంప్లీట్ అయిపోయి అందుబాటులోకి కూడా వస్తుందన్నమాట ఈ ప్రాజెక్టు టూ స్టేజెస్లో మనం చూస్తాము ఒకటి ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇంకొకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ థర్టీ వరకు మనము టూ స్టేజెస్లో చూస్తామన్నమాట సో మనం ఈ ఫైవ్ జీ అసలు ఎందుకు మనము ఫైవ్ జీ నుంచి సిక్స్ జీలోకి షిఫ్ట్ అవ్వాలి అంటే ఇండియా ఏంటంటే వరల్డ్లోనే మనము సెకండ్ లార్జెస్ట్ టెలి మార్కెటింగ్ అనమాట టెలి మార్కెటింగ్ ఇండియా వరల్డ్లోనే సో వన్ పాయింట్ టూ బిలియన్ యూజర్స్ సబ్స్క్రైబర్స్ మనము చూస్తున్నాము ఈ ఇంటర్నెట్ని యూజ్ వాళ్ళు ఇండియాలో సో ఇంకా మనం రీసెంట్గా చెప్పాలంటే మనం డిజిటల్ ఇండియా ఏదైతే ఉందో అది మనకు ఇంటర్నెట్ని బాగా ప్రమోట్ చేస్తుందంటాము లైక్ ఈ పేమెంట్స్ కానీ ఇంకా యూపీఐ పేమెంట్స్ కానీ ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఏంటి మనము బాగా ఇంటర్నెట్ని యూస్ చేస్తున్నాము కాబట్టి సో మనము ఈ ఫాస్టర్ అప్ ఈ ఏదైతే ఉందో ఫాస్టర్గా మనకు ఇంకొంచెం సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఈ హై ఫ్రీక్వెన్సీకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుందనమాట ఓకే సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి టెరాహర్డ్స్ కమ్యూనికేషన్ ఇదేంటంటే మనకు ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారనమాట ఓకే ఇదేంటి ఈ టెక్నాలజీనే ఏంటి మనకు సిక్స్ జీ మిషన్ అంటే ఈ ఇది రేడియో ఇంటర్ఫీరెన్స్ కానీ ఇంకా టాక్లింగ్ ఇంటర్నెట్ కానీ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఏంటి మనము ఫోకస్ అనమాట న్యూ టెక్నాలజీ ఏదైతే వస్తుందో దాని మీద వీటి మీద ఫోకస్ చేసేలాగా మనము ఈ సిక్స్ జీ డివైజెస్ని ప్రిపేర్ చేయాలని కానీ ఈ టెరాహెడ్స్ ఏంటి ఓకే ఈ ఇందాక మనము ఎలక్ట్రోమ్యాగ్నటిక్స్ స్పెక్ట్రమ్ చెప్పుకున్నాం కదా లైక్ ఈ లాంగ్ రేడియో వేవ్స్ అని షార్ట్ రేడియో వేవ్స్ అని మైక్రో వేవ్స్ ఓకే ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అని సో ఈ టెరాహెడ్స్ ఇన్ఫ్రా ఇన్ఫ్రారెడ్ అండ్ మైక్రోవేవ్స్కు మధ్యలో మనము ఈ టెరాహెడ్స్ చూస్తామన్నమాట ఓకే దీని వేవ్ లెంత్ వీటి మధ్యలో చూస్తాము ఇన్ఫ్రారెడ్ అండ్ మైక్రో మధ్యలో మనము టెరాహెడ్స్ చూస్తాము సో దీనివల్ల మనకు ఏమవుతుంది ఈ సిక్స్ జీ వల్ల అంటే మనము హెల్త్ సెక్టర్ కానీ ఎడ్యుకేషన్ కానీ టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్ అన్ని సెక్టర్స్లో మనము ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తామన్నమాట నెక్స్ట్ వన్ చూడండి స్పేస్ టూరిజం స్పేస్ టూరిజం అంటే ఏంటి టూరిస్టులను స్పేస్లోకి తీసుకెళ్ళి అలా స్పేస్ని చూపిస్తే మనం ఏమంటాం దాన్ని స్పేస్ టూరిజం అంటాం అనమాట ఓకే సో స్పేస్ టూరిజం మనం చూసినటువంటి టూ టైప్స్ అని మనం చెప్పుకోవచ్చు ఓకే ఒకటి ఏమంటామంటే మనము సబ్ ఆర్బిటాల్ అంటాము సబ్ ఆర్బిటాల్ అని ఒకటి అంటాము ఇంకొకటి ఆర్బిటాల్ అని అంటాము సబ్ ఆర్బిటల్ అంటే జస్ట్ అర్త్ సర్ఫేస్ పైకి వెళ్ళి అంటే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు పైకి వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే అర్త్ ఇలా కర్వ్ లాగ్ కనబడుతుంది అనమాట ఓకే సో వీళ్ళని ఏంటంటే ఆ లో గ్రావిటీ ఏవైతే ఉంటుందో గ్రావిటీ పడిపోతుంది కదా పైకి వెళ్ళాక సో ఆ లో గ్రావిటీని ఒకటి ఫీల్ చేసి వాళ్ళని మళ్ళీ తీసుకొస్తారు ఇంక్ ఇది ఆర్బిటల్ ఏంటంటే మనకు అర్త్ చుట్టూ ఒక ఆర్బిట్ రౌండ్ వేసుకొని వస్తారనమాట వీళ్ళు సో ఇదేంటి స్పేస్ టూరిజం ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మన గగనీయ అనే విషయం తర్వాతనే ఇది స్టార్ట్ అవుతుందనమాట సో మోస్ట్లీ ప్రాబబ్లీ బై ట్వంటీ థర్టీ అని చెప్తుందనమాట ఇస్రో గగన్యాన్ మిషన్ గురించి ఒకసారి చూద్దాము గగన్యాన్ మిషన్ ఏంటి మనకు ఇండియాలో ఫస్ట్ మ్యాన్ పంపాలి మనం ఇండియా నుంచి ఫస్ట్ హ్యూమన్స్ని పంపాలి అని మనం చూస్తే ఫస్ట్ మ్యాన్ మేడ్ స్పేస్ మిషన్ మనము గగన్యాన్ అని చెప్తాము సో మన ఈ గగన్యాన్లు ఏంటి మనము త్రీ మెంబర్స్ని పంపొచ్చు అనమాట సో అప్ టు ఏంటి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ మనము ఆర్బిట్లో దీన్ని పంపొచ్చు ఫర్ ఏ త్రీ డే మిషన్ ఇది ఎప్పటి నుంచి అంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో టూ అబార్ట్ మిషన్స్ ఉన్నాయి దీనికి ఓకే టూ అబార్ట్ మిషన్స్లో ఒక అబార్ట్ మిషన్ని ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేయబోతున్నారు అని నిన్న మనకు ఇస్రో చైర్మన్ చెప్పారు సో ఈ గగన్యాన్ మిషన్ గగన్యాన్ మిషన్ ద్వారా మనకు ఏం లాభం ఉందండి గగన్యాన్ మిషన్ మనకు ఆల్రెడీ మనము ఈ యుఎస్ చైనా రష్యా వీళ్ళు పంపించారు హ్యూమన్స్ని ఓకే ఇండియా ఎంతవరకు పంపలేదు ఒకవేళ ఇండియా పంపితే ఇండియా విల్ బీ ద ఫోర్త్ కంట్రీ అని చెప్తాము సో గగన్యాన్ మిషన్ ద్వారా మనకి ఏమి ఉపయోగం అంటే హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్స్ ఓకే హ్యూమన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది మనం చేయొచ్చు అంతేకాకుండా మనం యూత్ని కూడా ఇన్స్పైర్ చేయొచ్చు అనమాట సైన్స్ సైడ్కి రావడానికి యూత్ని ఇన్స్పైర్ చేయొచ్చు ఇంకా స్పేస్ డిప్లొమసీ సో స్పేస్ డిప్లొమసీ అంటే కంట్రీస్ కంట్రీస్ కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్ని పెంచుకోవచ్చు ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు సో ఇవన్నీ కూడా మనము గగన్యాన్ మిషన్ ద్వారా మనము వచ్చే బెనిఫిట్స్ అని మనం చెప్పొచ్చు ఓకే నెక్స్ట్ చూడండి వన్ వరల్డ్ ట్యూబర్ క్లాసెస్ సమ్మిట్ మనకు యూపీ వారణాసిలో వన్ వరల్డ్ టీబీ సమ్మిట్ అనేది జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీలో ఏంటంటే మనకి ఇది ఆర్గనైజ్ చేసింది ఎవరు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు దీనికంట థీమ్ ఏంటంటే ఎస్ వీకెన్ అండ్ టీబీ సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది ఎస్ వీకెన్ అండ్ టీబీఈ ఈ ఏదైతే థీమ్ ఉందో ఆ థీమ్ని గుర్తుపెట్టుకోవాలి టీబీ అంటే ఏంటి మనకు ట్యూబర్ క్లాసెస్ అంటాము సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్యాసిల్లస్ మైకో బ్యాక్టీరియం అనే బ్యాక్టీరియా నుంచి మనము ఈ ట్యూబర్ క్లాసెస్ వచ్చి చూస్తాము సో దీనివల్ల ఏమవుతుంది లంగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఎఫెక్ట్స్ ద లంగ్స్ సో మరి ఏమైనా వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయా దీనికంటే ఒక్కటే వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది అది బీసీజీ ఓకే సో ఇండియా కని చూసినట్లుంటే మనము ఒక గ్లోబల్ హబ్ లాగా చెప్పుకోవచ్చు అనమాట ఇండియా ఇస్ ద టీబీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా చెప్తున్నారన్నమాట ప్రపంచంలో సో హయ్యెస్ట్ ఇన్స్టెన్సెస్ మనం ఎక్కడైనా చూస్తున్నామా అంటే ఎక్కువగా టీబీ మనము ఎక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంటే మనము అక్కడ ఎక్కువగా చూడగలుగుతామన్నమాట టీబీని హైయెస్ట్ మోస్ట్ పొల్యూటెడ్ మనం చూస్తే ఢిల్లీ అని చెప్తాము సో లోయెస్ట్ మనం చూస్తే కేరళలో మనకు లోయెస్ట్ కేసెస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి అనమాట టీబీవి సో ఇంకా మనకు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అదర్ దాన్ థీమ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రిఫాంపిసిన్ ఓకే ఇదేంటంటే టీబీలో ఒక డ్రగ్ అనమాట టీబీ క్యూర్ చేయడానికి ఇది ఒక డ్రగ్ కానీ ఏదైతే ఈ వైరస్ ఉందో ఈ బ్యాక్టీరియా ఉందో ఈ బ్యాక్టీరియా ఏంటంటే దీనికి రెసిస్టెంట్ అయిపోయింది అంటే ఈ మెడిసిన్ ఇట్ కెన్ నో లాంగర్ కిల్ ద టీబీ సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మెడిసిన్ పేరిచ్చి మనకు డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ పేరు ఇచ్చి విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ రెసిస్టెంట్ టు టీబీ అని మనకు క్వశ్చన్ అడగచ్చు అదేంటంటే రిఫాంపిసిన్ నెక్స్ట్ మనం చూడండి లిథియం డిపాజిట్స్ ఇన్ ఇండియా ఇండియాలో ఏంటంటే జియోలాజికల్ సర్వే వాళ్ళు లిథియం డిపాజిట్స్ని కనుగొన్నారంట ఎంత ఉంది మరి అమౌంట్ అంటే మనము ఫైవ్ పాయింట్ నైన్ మిలియన్ టన్స్ మనము ఈ లిథియం డిపాజిట్స్ ఉన్నాయి ఇండియాలో అని మనకు జియోలాజికల్ సర్వే వాళ్ళు చెప్పారు ఎక్కడ అంటే సలాల్ హాయ్ మన రీజన్ ఇక్కడ జమ్మూ అండ్ కశ్మీర్లో ఉంది రాయ్సీ డిస్టిక్లో ఇంకా మనకు అదర్ దాన్ దిస్ ఎక్కడ మనకు ఉందంటే కర్ణాటక మండ్య డిస్టిక్లో కూడా మనం చూస్తామన్నమాట ఈ లిథియం డిపాజిట్స్ని సో ఇంతకీ లిథియం డిపాజిట్స్ మనకు దేనికి ఉపయోగపడుతున్నాయి లిథియం దేనికి యూజ్ చేస్తామంటే మనం ఏదైతే రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయో రీఛార్జబుల్ బ్యాటరీస్ వాటికి మనం లిథియం డిపాజిట్స్ చూస్తామన్నమాట లైక్ మనం మొబైల్ ఫోన్స్ కానీ ఓకే ల్యాప్టాప్స్ కానీ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా మనము లిథియంని బాగా యూజ్ చేస్తాము ఈ మెటీరియల్ స్పెషాలిటీ ఏంటంటే లిథియం స్పెషాలిటీ ఏంటంటే ఎలిమెంట్ది దిస్ ఈజ్ అ లైట్ వెయిట్ ఓకే లైట్ వెయిట్ ప్లస్ స్ట్రాంగర్ సో దీన్ని మనం ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్లో కూడా దీన్ని బాగా వాడతాం అనమాట లిథియంని సో లైట్ వెయిట్ అండ్ స్ట్రాంగర్ వన్ ఇంకా మనం చూస్తే ఇంకా గ్లాస్ సిరామిక్ ఇండస్ట్రీస్లో కూడా మనము లిథియంని చూస్తాము ఓకే హయ్యెస్ట్ మనం ప్రొడక్షన్ ఎక్కడుంది వరల్డ్లోనే హైయెస్ట్ అంటే బొలీవియా హ్యాస్ ద హైయెస్ట్ ప్రొడక్షన్ బొలీవియా మరి ఇండియా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అని అంటే మనం హాంకాంగ్ చైనా యుఎస్ఏ ఆస్ట్రేలియా అండ్ అర్జెంటీనా నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఓకే సో ఇది వరల్డ్ బ్యాంక్ ఒక స్టడీ చెప్పిందనమాట ఏం చెప్పిందంటే ట్వంటీ ఫిఫ్టీకి అంతా కూడా ఈ లిథియం అండ్ కోబాల్ట్ ఈ రెండిటి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అనేది డిమాండ్ అనేది పెరుగుతుంది ట్వంటీ ఫిఫ్టీకి అంతా అని వరల్డ్ బ్యాంక్ ఒక స్టడీలో చెప్పిందనమాట మనకు డిపాజిట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో మనమే వీటిని మైనింగ్ చేసుకొని తీసుకోవచ్చు లిథియంని కానీ మనకు ఒక జాగ్రత్తగా ఉండాల్సిన కన్సర్న్ ఏంటంటే ఇది ఎక్కడుంది జమ్మూ కశ్మీర్ జమ్మూ కశ్మీర్ అంటే ఏంటి మనము హిమాలయన్ రేంజెస్ దగ్గర చూస్తున్నాము సో హిమాలయన్ రేంజెస్ దగ్గర మనం ఇప్పుడు వెళ్ళి మైనింగ్ చేస్తే ఏమవుతుంది ఆల్రెడీ అది ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్ కాబట్టి అది ఒక హై రిస్క్ అయిపోతుంది అంటే భూకంపాలు వచ్చే ల్యాండ్ స్లైడ్స్ కానీ భూకంపాలు కానీ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉన్నాయంటాం ఒక మైనింగ్ జరుగుతుందంటే కావాల్సింది ఏంటంటే వాటర్ కావాలన్నమాట బాగా వాటర్ కావాలి సో వాటర్ కావాలంటే ఏం జరుగుతుంది గ్రౌండ్ వాటర్ని అండ్ రివర్స్లో ఉండే వాటర్ని తీసుకుంటాము రివర్స్లో ఉండే వాటర్ని తీసుకుంటే స్టేట్స్ పక్కన స్టేట్స్ ఇబ్బంది పడతాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ని తీసుకోవచ్చు అనమాట మాక్సిమమ్ ఎప్పుడైనా మైనింగ్కి సో గ్రౌండ్ వాటర్ తీసుకుంటే ఏమవుతుంది వాటర్ టేబుల్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నప్పుడు మనం ఒక టాపిక్ డిస్కస్ చేసాము ఏంటది ల్యాండ్ సబ్సిడెన్స్ అని ఒకవేళ మీకు గుర్తుంటే గుర్తు చేసుకోండి ఒకసారి ల్యాండ్ సబ్సిడెన్స్ అంటే ఏంటి గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎప్పుడైతే మనము లాగేస్తామో బయటికి అక్కడ భూమి ఏం చేస్తుంది కుంగిపోతుంది అనమాట సో ఇలా మనం గ్రౌండ్ వాటర్ అంతా లిథియం కోసం వాడితే ఏమవుతుంది భూమి అనేది కుంగిపోవడం జరుగుతుంది అక్కడ ఒకసారి లిథియం చూడండి లిథియం అటామిక్ నెంబర్ ఈస్ త్రీ సో ఇక్కడ మనకు అటామిక్ నెంబర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటామిక్ వెయిట్ అండ్ ఫిజికల్ స్టేట్ ఎంత టెంపరేచర్ వరకు ఉంటుందో ఇచ్చారు నా నెక్స్ట్ వన్ లాంచ్ వెహికల్ మా త్రీ ఎల్విఎం త్రీ సో నిన్న ఏదైతే మనకు ఎక్స్పోసాట్ ఎక్స్పోశాట్ లాంచ్ అయిందో అది ఇదే అనమాట లాంచ్ చేసింది ఎల్వీఎం త్రీనే లాంచ్ చేసింది అనమాట సో ఒకసారి మనం చూద్దాం ఈ లాంచ్ వెహికల్ ఏంటి మనకు అని ఇది మనం డిస్కస్ చేసే ముందు ఒక బేసిక్ టాపిక్ చెప్పుకుందాం ఓకే ఒక బేసిక్ టాపిక్ ఏంటంటే ఒక రాకెట్ ఏంటి అది ఎలా మూవ్ అవుతుంది రాకెట్ ఇలా ఉంటుంది కదా టిప్ దీన్ని మనం ఏమంటామంటే పేలోడ్ అంటాం అనమాట ఓకే పేలోడ్ పేలోడ్ అంటే ఏంటంటే ఏదైతే మనం శాటిలైట్ తీసుకెళ్తున్నామో లేకుంటే హ్యూమన్స్ని తీసుకెళ్తున్నామో సో ఏదైతే మనం స్పేస్కి సెండ్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ టిప్లో ఉంటుందన్నమాట దీన్ని మనం ఏమంటాము పేలోడ్ అంటాము ఓకే సో నెక్స్ట్ వన్ ఏంటి మనకు షేప్లో రాకెట్లో ఏముంటుందంటే గైడెన్స్ సిస్టమ్ ఉంటుందన్నమాట గైడెన్స్ సిస్టమ్ సో గైడెన్స్ సిస్టమ్ ఏం చేస్తుంది రాకెట్ ఎలా తిరగాలి దీని ప్రొజెక్షన్ ఎలా ఉండాలి ఎంత ట్రాజెక్టరీలో తిరగాలి ఓకే అనేది ఇక్కడంతా కూడా గైడెన్స్ సిస్టమ్ ఉంటుందన్నమాట అంటే కంట్రోల్ చేయడం చేసేదంతా కూడా కంట్రోల్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ప్రొపల్షన్ ప్రొపల్షన్ అంటాం ప్రొపల్షన్ అంటే ఏంటి అంటే ఏదైతే మనము ఇప్పుడు బైక్లో ఏదైతే ఫ్యూయల్ మనం పెట్టుకుంటామో అలా మనకు ఇక్కడ సాలిడ్ సాలిడ్కి సంబంధించిన రాకెట్ అయితే సాలిడ్ లిక్విడ్కి అయితే లిక్విడ్ క్రయోజెనిక్ అయితే క్రయోజెనిక్ అయితే సాలిడ్ అండ్ లిక్విడ్ ఇలా మనకు రకరకాలుగా ఉంటాయన్నమాట సో ఇవేంటి మనకు ప్రొపల్షన్ ప్రొపల్షన్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక నాజిల్ ఉంటుంది ఓకే దిస్ ఈజ్ అ నాజల్ ఇది నాజుల్ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ సాలిడ్ కానీ లిక్విడ్ కానీ ఏదైతే ఫ్యూయల్ ఉంటుందో ఇది అక్కడ ఒక ఆక్సిడైజర్తో రియాక్ట్ అవుతుందనమాట అక్కడ ఒక ఆక్సిడైజర్ ఉంటుంది ఆ ఆక్సిడైజర్తో రియాక్ట్ అయ్యి ఏం చేస్తుందంటే బై ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తుంది అనమాట బై ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తుంది ఏదైతే ఫ్యూయల్ ఉందో ఆ ఫ్యూయల్ ఆక్సిడైజర్తో రియాక్ట్ రియాక్ట్ అయ్యి బై ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తుంది సో ఎప్పుడైతే ఇది ఇలా రిలీజ్ చేస్తుందో మనకు రాకెట్ ఇలా పైకి వెళ్తుంది ఇక్కడ మనకు న్యూటన్స్ థర్డ్లో మనం చూడొచ్చు అనమాట సో న్యూటన్ థర్డ్లో ఏంటి ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది న్యూటన్ థర్డ్లో అంటే మనకు రాకెట్ ఎందుకు మనకు పైకి వెళ్తుంది అనేది అంటే ఇప్పుడు ఒక బాల్ తీసుకొని మనం గోడ కొడితే అది మళ్ళీ వెనక్కి వస్తుంది కదా ఇదేంటి మనకు న్యూటన్స్ థర్డ్లో సో సేమ్ రాకెట్ కూడా ఏంటి ఈ ఆక్సిడైజర్ రియాక్ట్ అయ్యి ఏదైతే రిలీజ్ చేసిందో ఆ రిలీజ్ చేసిన ఎనర్జీ మళ్ళీ వెనక్కి కొట్టి రాకెట్ పైకి వెళ్తుంది అని చెప్తుందనమాట మనకు ఈ న్యూటన్స్ థౌడ్లా ఆ రకంగా రాకెట్స్ అనేవి పైకి వెళ్తాయి అని సో పైకి వెళ్ళిన తర్వాత అలాగే పైకి స్ట్రైట్గానే వెళ్తుంటాయంటే లేదు అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఏం ఏమవుతాయి ఇలా తిరుగుతాయి ఓకే ఒక ట్రాజెక్టర్ పొజిషన్లోకి తిరుగుతాయి అనమాట సో దీనివల్ల ఈ టిల్ట్ వల్ల ఏంటంటే ఒకటి దీని డిజైర్డ్ పొజిషన్కి అది వెళ్ళగలదు ఇంకొకటి ఏంటంటే ఒక లెస్ స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఇలాగే స్ట్రైట్కి వెళ్తుంటే ఈ అట్మాస్ఫియర్ ఎంత ప్రెషర్ పెడుతుంటుంది కానీ ఇలా కొంచెం బెండ్ అయితే ఏమైంది ఈ ప్రెషర్ అనేది కొంచెం తగ్గుతుందనమాట వెహికల్ పైన ఓకే సో దీనివల్ల ఏమవుతుంది దూసుకెళ్ళిపోయే ఈ కార్యక్రమంలో ఎక్కువ ఫ్యూయల్ని తీసేసుకొని ఎంటీ అయిపోతుంది అనమాట రాకెట్ సో దీనివల్ల మనకు ఫ్యూయల్ కూడా కొంచెం మిగులుతుంది ఇలా టర్న్ అవ్వడం వల్ల ఇది మనకు బేసిక్గా రాకెట్ యొక్క డిస్క్రిప్షన్ మనం రాకెట్ని ఇలా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఒకసారి మనకు ఇండియాలో కానీ ఉంటే మనము రకరకాల స్టేజెస్ నుంచి వచ్చామన్నమాట ఒకటి ఎస్ఎల్వి అంటాము ఓకే శాటిలైట్ లాంచ్ వెహికల్ ఓకే ఇంకా ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఓకే జిఎస్ఎల్వి టూ అండ్ జిఎస్ఎల్వి త్రీ మాక్ త్రీ అంటాం దీన్ని ఆర్ ఎస్ఎల్వి ఎస్ఎల్వి లాంచ్ వెహికల్ త్రీ అని కూడా అంటాం దీన్ని అంటే ఇదే సో ఎస్ఎల్వి ఏదైతే ఉందో ఇది మనకు ఫస్ట్ టైం ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ నైన్లో స్టార్ట్ చేస్తారు ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇండియా స్టార్ట్ చేస్తుందో పైకి రాకెట్స్ పంపాలని సో అప్పుడు మనం ఇదే అనమాట స్టార్ట్ చేస్తుంది నైన్టీన్ సెవెంటీ నైన్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు ఇదేంటంటే అప్ టు ఫార్టీ కేజెస్ వరకు మాత్రమే అనమాట వెయిట్ సో దాని తర్వాత మళ్ళీ ఏఎస్ఎల్వి ఏఎస్ఎల్వి మనకు ఫిఫ్టీ కేజెస్ వరకు తీసుకెళ్ళగలిగింది తర్వాత పిఎస్ఎల్వి మనకు ఎయిటీన్ హండ్రెడ్ ఓకే ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ కేజీస్ వరకు మనకు పిఎస్ఎల్వి తీసుకెళ్ళగలిగింది సో దాని తర్వాత జిఎస్ఎల్వి వచ్చి మనకు టూ టూ హండ్రెడ్ వరకు ఇప్పుడు మనము మార్క్ త్రీ ఏదైతే చూస్తున్నామో ఇది ఫోర్ థౌజండ్ కిలో వరకు కూడా మనము పేలోడ్ తీసుకెళ్ళగలం అనమాట ఈ రాకెట్స్ సో ఇవేంటి ఫస్ట్ సాలిడ్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు తర్వాత పిఎస్ఎల్వికి వచ్చేలోగా సాలిడ్ అండ్ లిక్విడ్ యూజ్ చేశారు తర్వాత సాలిడ్ అండ్ లిక్విడ్ అండ్ క్రయోజెనిక్ని కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఇదేంటంటే లిక్విడ్ సాలిడ్ అండ్ క్రయోజెనిక్ సో క్రయోజెనిక్ అంటే ఏంటి మనకు లిక్విడ్కి క్రయోజెనిక్ ఏంటి డిఫరెన్స్ అంటే క్రయోజెనిక్ అనేది మనకు లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మైనస్ డిగ్రీస్లో తీసుకెళ్తే అది ఒక క్రయోజెనిక్ ఫామ్ అంటే ఒక వెరీ లో టెంపరేచర్స్లో తీసుకెళ్తే మనం దాన్ని క్రయోజెనిక్ అంటాం అనమాట లైక్ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ అండ్ అబౌవ్ మైనస్ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ అండ్ అబౌస్లో మనము అంత లో టెంపరేచర్స్లో అనమాట ఇక్కడ చూడండి ఇది క్రయోజెనిక్ స్టేజ్ ఓకే అంత కూల్ టెంపరేచర్స్ అనేవి అందులో మెయింటైన్ చేస్తారు సో ఇదేంటంటే క్యారీస్ ద ఫ్రోజన్ ఆక్సిడైజర్ ఇట్ క్యారీస్ ద ఫ్రోజన్ ఆక్సిడైజర్ని ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్ ఆక్సిడైజర్ని క్యారీ చేస్తుంది అనమాట ఓకే సో ఇక్కడ చూడండి మనకు లాంచ్ వెహికల్ మార్క్ త్రీ గురించి ఇచ్చాడు సో ఇదేంటి మనకు ఇస్రోలోనే ఇప్పుడు కరెంట్లీ మనం హెవీయెస్ట్ ఏది వాడుతున్నామంటే ఎల్విఎం త్రీ అని చెప్తామన్నమాట సో రీసెంట్గా ఇదేంటంటే యూకేకి సంబంధించిన ట్వంటీ సిక్స్ వన్ వెబ్సైట్ వన్ వెబ్ శాటిలైట్స్ని లాంచ్ చేసింది ఓకే ట్వంటీ ట్వంటీ టూలో లాంచ్ చేసింది అనమాట సో ఫోర్ థౌజండ్ కిలోగ్రామ్స్ వరకు ఇది వెయిట్ ని తీసుకెళ్ళగలదు ఎక్కడి వరకు జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అదే మనకు లోవర్ ఎర్త్ ఆర్బిట్ అనుకోండి ఎయిట్ కిలోస్ వరకు కూడా తీసుకెళ్ళగలదంట ఓకే సో దీన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసింది ఏంటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు దీన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారనమాట విత్ దిస్ ఓకే సో దీనివల్ల ఏంటంటే మనకు సెవెంటీ టూ శాటిలైట్స్ ఆఫ్ వన్ వే టూ లియో లియో అంటే లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటాము సో ఇవి ఆల్రెడీ లాంచ్ చేశారని చెప్పాము సో ఇంకా మనకు ఈ ఎన్ఎస్ఎల్ మనకి ఉందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సో హెవీయెస్ట్ వెహికల్ ఏది మనము ఇప్పుడు యూస్ చేసేది మాక్ త్రీ అంటే ఎల్విఎం త్రీ నెక్స్ట్ వన్ చూడండి మైక్రో ఎల్ఈడీస్ అంటాము సో మైక్రో ఎల్ఈడీస్ ఏంటి మనం ఏవైతే ఈ ఎల్ఈడీస్ ఉన్నాయా ఓకే ఎల్ఈడీ అంటే ఏంటి లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటామా లైట్ ఎమిటింగ్ డయోడ్ సో ఈ ఎల్ఈడి ఓ ఎల్ఈడి ఇవేంటి మనకు స్క్రీన్స్ ఓకే డిస్ప్లే స్క్రీన్స్ అనమాట సో ఇవేంటి మనము ఇదేంటంటే ఇప్పుడు ఉన్న ఈ మైక్రో ఎల్ఈడిస్ ఏవైతే ఉన్నాయో కనుగొన్నవి వీటి వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఇమేజ్ ఉందో అది ఇంకా కూడా బ్రైటర్గా మంచి రెజల్యూషన్తో చూడగలరు అంటే బెటర్ కలర్ ప్రొడక్షన్ అనేది ఈ మైక్రో ఎల్ఈడీస్ డిస్ప్లే చేస్తాయంట కంపేర్డ్ విత్ ఎల్సీడీ టెక్నాలజీ ఇదేంటంటే బెటర్ డిస్ప్లే ఆఫర్ అనేది ఉందంట ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాస్ట్ కానీ రెస్పాన్స్ టైమ్స్ కానీ ఇంకా ఎనర్జీ ఎఫిషియన్సీ కానీ ఇది మంచిగా ప్రొ ప్రొడ్యూస్ చేస్తుందంట ఓకే అంతేకాకుండా లాంగర్ లైఫ్ టైమ్ దాన్ ఓఎల్ఈడీస్తో కంపేర్ చేస్తే మనము లాంగర్ లైఫ్ టైం కూడా వీటిని చూడొచ్చు అనమాట మైక్రో ఎల్ఈడీస్కి ఓకే ఇక్కడ చూడండి ఇది ఎల్ఈడి అయితే మనం ఏంటి మైక్రో ఎల్ఈడీస్ ఇంకా చూడండి సో వన్ బై హండ్రెడ్ పార్ట్ అనమాట ఈ మైక్రో ఎల్ఈడి అనేది సో ఇదేంటంటే మనకు దీని రేషియో కానీ సైజు కానీ అండ్ రెజల్యూషన్ కానీ ఇది ఎంత ఏంటంటే ఫ్రీ అనమాట ఫ్రీ అంటే ఏంటంటే ఒక రెస్ట్రిక్షన్ అనేది దీనికి ఉండదు అనమాట మైక్రో అంటే ఇప్పుడు సైజ్ అనుకోండి త్రీ సిక్స్టీ డిగ్రీ సైజ్ని దీన్ని కవర్ చేయగలదు ఓకే రేషియో కూడా సో అన్నిట్లోనూ ఇదేంటి ది బెస్ట్ని ప్రొవైడ్ చేయగలదన్నమాట ఈ మైక్రో ఇట్ ఈస్ లిమిట్లెస్ చెప్పాలంటే ఇది లిమిట్ లెస్ అని చెప్పచ్చు మనం మైక్రో నెక్స్ట్ వన్ చూడండి లైగో లైగో ఇండియా ప్రాజెక్ట్ లైగో అంటే లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ అని చెప్తాము ఇది మనకు ఇండియాలో పెట్టారనమాట ఎక్కడ పెట్టబోతున్నారు మనకు కంప్లీట్ ఎప్పుడవుతుంది ఇది మనకు ట్వంటీ థర్టీలో కంప్లీట్ అవుతుంది ఎక్కడ హింగోలీ డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్రలో మనం దీన్ని చూస్తామన్నమాట అసలు లైగో అంటే ఏంటి మనం ఎందుకు చూడాలంటే పేర్లో మనకి మనకేముంది లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ అంటే మనకి పేర్లో ఉంది గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ గ్రావిటేషనల్ వేవ్స్ అంటే మనకు స్పేస్లో ఏవైతే ఈ స్పేస్ టైమ్ని డిస్టర్బ్ చేస్తుంటాయో ఆబ్జెక్ట్స్ లైక్ ఈ బ్లాక్ హోల్స్ కానీ న్యూట్రాన్స్ కానీ ఓకే కామెట్స్ మీటియర్స్ ఏవైనా కానీ బిగ్ బిగ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే గెలాక్సీస్ ఇవన్నీ కూడా ఏంటి మనకు స్పేస్లో తిరుగుతూ ఉంటాయి కదా అవి ఏం చేస్తాయి ఈ గ్రావిటేషనల్ వేవ్స్ని క్రియేట్ చేస్తాయి అనమాట ఎలా వాటిని స్పేస్ టైమ్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయడం అంటే సపోజ్ ఒక చిన్న పాండ్ తీసుకోండి స్టిల్గా ఉండే పాండ్ అంటే వాటర్ కదలకుండా అలాగే ఉండేది దాంట్లోకి ఒక రాయి వేస్తే ఏమవుతుంది ఇలా రిపల్స్ ఫామ్ అవుతాయి కదా సో ఇలాగనే మనకేమవుతుంది స్పేస్ మనకు ఒక బ్లాంక్ షీట్ లాగా ఉంటుందన్నమాట అక్కడ మనకు ఒక ఫస్ట్ ఫస్ట్ ఒక బ్లాక్ హోల్ ఉందనుకోండి ఆ బ్లాక్ హోల్ వల్ల ఏమవుతుంది అలా మనకు రిపల్స్ అనేవి ఫాలో ఫామ్ ఫామ్ అవుతుంటాయి సో మనము వీటిని ఏమంటాము గ్రావిటేషనల్ వేవ్స్ అని చెప్తామన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయా రెండు బ్లాక్ హోల్స్ ఇక్కడ తీసుకున్నారు ఎగ్జాంపుల్గా ఈ రెండు బ్లాక్ హోల్స్ మనము చూస్తే ఏం చేస్తున్నాయి గ్రావిటేషనల్ వేవ్స్ని క్రియేట్ చేస్తున్నాయి ఈ గ్రావిటేషనల్ వేవ్స్ని స్టడీ చేయడానికి ఈ లిగో అనేది బెటర్ ఈ లిగో అనేది ఇండియా ప్రాజెక్ట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది ఇదేంటంటే మనకు ఇలా ఇక్కడ ఉంది కదా సో ఇదే అనమాట ఇదేంటంటే ఇక్కడ ఒక ఇక్కడ నుంచి లేజర్స్ని పంపిస్తారు టూ ఎండ్స్లోకి ఇక్కడ ఒక ఎండ్ ఇక్కడ ఒక ఎండ్ ఉంటుంది సో రెండు టన్నల్స్ ఏంటంటే ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్తో ఇవి టన్నల్స్ అనమాట ఓకే సో ఈ టన్నల్స్లోకి లైట్ పంపుతారు ఈ లేజర్స్ని పంపుతారు ఇక్కడంతా ఏంటంటే మిర్రర్స్ ఉంటాయి ఓకే మిర్రర్స్ ఉంటాయి ఇక్కడ ఈ లైట్ ఏంటంటే ఆ మిరట్స్కి టచ్ అయ్యి మళ్ళీ ఎనికి రావాలి ఓకే సో వీళ్ళు ఏం చేస్తారంటే అలా త్రీ హండ్రెడ్ టైమ్స్ అలా పంపుతారనమాట సో ప్రతిసారి కూడాను ఎప్పుడైతే అది ఈ ఎంత ఇంటెన్సిటీతో వెళ్తుంది మళ్ళీ లైట్ ఎలా ఎలా వస్తుంది ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది ఒకవేళ స్లోగా వస్తుంది అనుకోండి అంటే అది ఎక్కడో గ్రావిటేషనల్ వేవ్కి టచ్ అయింది సో మనకు ఎక్కడ గ్రావిటేషనల్ వేవ్ ప్రొడ్యూస్ అవుతుంది అని మనకు గ్రావిటేషనల్ వేవ్ స్టడీ చేయడానికి ఈ ఇంటర్ఫెరోమీటర్ అనేది యూజ్ అవుతుంది ఓకే సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది లిగో ప్రాజెక్ట్ మనకి ఎక్కడుంది ట్వంటీ థర్టీకి అంతా కంప్లీట్ అవుతుంది అండ్ మహారాష్ట్ర హింగోలీ డిస్టిక్లో హింగోలీ డిస్టిక్లో మనం దీన్ని చూస్తాము ఓకే దిస్ ఇస్ గ్రావిటే గ్రావిటేషనల్ వేవ్స్ గురించి ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే ఇది మనకు ఎప్పుడు కనుక్కున్నారంటే నైన్టీన్ సిక్స్టీన్లోనే ఐన్స్టీన్ దీని గురించి చెప్పారనమాట స్పేస్లో మనకు గ్రావిటేషనల్ వేవ్స్ ఉన్నాయి చేంజెస్ అనేవి జరుగుతున్నాయి స్పేస్లో అని చెప్పారు ట్వంటీ ఫిఫ్టీన్లో దీన్ని డైరెక్ట్గా ఈయన థీరీ ఏదైతే ఉందో థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ దాన్ని అప్లై చేసి సైంటిస్టులు ఈ స్టడీ కూడా చేయడం చేశారు ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా అయింది అండ్ వీళ్ళు ప్రూవ్ వీళ్ళు చెప్పారనమాట అవును ఐన్స్టీన్ చెప్పింది నిజమే మనకు పైన గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి స్పేస్లో అని చెప్పారు ట్వంటీ సెవెంటీన్లో దీనికి ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ అవార్డ్ కూడా వచ్చిందన్నమాట ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము క్వాంటమ్ డాట్స్ సో క్వాంటమ్ డాట్స్ అంటే ఏంటి మనకు ఓకే ఇది మనం ఎందుకు చూస్తున్నామంటే నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ మనకు ట్వంటీ ట్వంటీ త్రీలో రావడం జరిగింది ఈ ముగ్గురు సైంటిస్టులు దీన్ని కనుగొన్నారన్నమాట ఏంటి క్వాంటమ్ డాట్స్ని ఓకే సో ఈ క్వాంటమ్ డాన్స్ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఇవి మనం బయోటెక్నాలజీ కానీ ఇంకా సోలార్ ఎనర్జీలో కానీ మెడికల్ ఫీల్డ్లో మెడికల్ ఫీల్డ్లో అంటే లైక్ ఏవైతే మన ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటి వాటిలోను ఇంకా డిస్ప్లేలో డిస్ప్లేస్ ఏవైతే లైక్ మన టీవీ కానీ మొబైల్ కానీ ఈ డిస్ప్లేస్లో ఇవన్నిట్లో కూడా మనము క్వాంటమ్ డాట్స్ని యూస్ చేస్తామన్నమాట దీనివల్ల ఏమవుతుంది మనకు ఓకే దీనివల్ల ఏమవుతుంది బెటర్ రెజల్యూషన్ అనేది మనకు చూస్తుందనమాట నాను డైమెన్షన్స్లో మనము దీన్ని చూస్తామన్నమాట ఇదేంటంటే మనకు ఇప్పుడు ఒక పార్టికల్ ఉందనుకోండి ఓకే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఇంకో పార్టికల్ ఉంది ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ సో సైజుని బట్టి ఏమవుతాయి ఎలక్ట్రాన్స్ వాటి డిస్టెన్స్ని బట్టి కూడా ప్రాపర్టీస్ అనేవి మారిపోతాయి అనమాట సో ఇక్కడ ఏంటి ఫ్రీగా ఎలక్ట్రాన్స్ తిరగలవు ఇక్కడ ఫ్రీగా తిరగలవా లేదు సో దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ ఎలక్ట్రాన్ స్పీడ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎలక్ట్రాన్ స్పీడ్ అనేది కొంచెం తక్కువగా చూస్తాం మనము సో ఈ దీన్ని బట్టి కూడా మనము ఏం చేస్తాము పార్టికల్ సైజుని బట్టి మనము ఈ ఎలక్ట్రాన్స్ ఫంక్షన్ అనేది మనం చూడొచ్చు అనమాట ఓకే సో ఈ మెటీరియల్ ఏవైతే క్వాంటమ్ డాట్స్ ఉన్నాయో వారు అవి ఎలా మనకు ప్రిపేర్ అయ్యాయి అంటే ఇది క్యాడ్మినియం సెలిడినియం అండ్ లెడ్ సల్ఫైడ్ వీటి నుంచి మనము ఈ మెటీరియల్స్ని ఈ క్వా స్మాల్ ఏవైతే ఉన్నాయో పార్టికల్స్ వాటిని మనము చూస్తామన్నమాట ప్రిపేర్ అయ్యే మెటీరియల్స్ ఇవి ఓకే సో ఇవి ఎంత ఉంటాయంటే లైక్ ఫ్యూ నానోమీటర్స్ వైడ్ మాత్రమే ఉంటాయన్నమాట అంతే అంత చిన్నగా అంటే క్వాంటమ్ అంటే అంత చిన్నగా మనం ఈ డాట్స్ని చూస్తాము సో దేంట్లో దేంట్లో మనం యూజ్ చేస్తాము మెడికల్ డివైజెస్లో కానీ ఇంకా టీవీ డిస్ప్లే సోలార్ ఎనర్జీ బయోటెక్నాలజీ ఇటు కూడా మనము క్వాంటమ్ డాట్స్ని చూస్తాము సో నోబుల్ ప్రైజ్ మనకు కెమిస్ట్రీలో ఎవరికి వచ్చిందంటే క్వాంటమ్ డాట్స్ టాపిక్కి మనకు నోబుల్ ప్రైజ్ వచ్చింది అలాగే నోబుల్ ప్రైజ్ మెడిసిన్లో ఎవరికి వచ్చిందంటే మెసేజర్ ఆర్ఎన్ఏ ఓకే ఎంఆర్ఎన్ఏతో ఎంఆర్ఎన్ఏ కనుగొన్నందుకు ఇద్దరు సైంటిస్టులకు వచ్చిందన్నమాట డెవలప్మెంట్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఓకే మనం ఏవైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో కరెంట్లీ ఇప్పుడు ఏంటంటే ఎంఆర్ఎన్ఏ నుంచి వ్యాక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఎన్ఏ అంటే ఏంటి మనం ఒకసారి చూద్దాము సో ఇప్పుడు డిఎన్ఏ ఉందా డబుల్ హెల్త్ స్ట్రక్చర్లో డిఎన్ఏ ఉంది ఇక్కడ ఎంఆర్ఎన్ఏ ఉంది సో ఇదేంటంటే ఒక జీ మెటీరియల్ని క్యారీ చేస్తుంది అనమాట లైక్ గో గోఅనిన్ థైన్ థైమిన్ సైటోసిన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇది క్యారీ చేస్తుంది సో ఇదేంటంటే మేజర్గా ప్రోటీన్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో మన సెల్స్లో ప్రతి ఒక్క హ్యూమన్ సెల్లో కూడా ఏంటి ప్రోటీన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది సో ఆ సెల్ ప్రొటెక్షన్లో ఈ ప్రోటీన్ ప్రొడక్షన్లో చాలా మేజర్ రోల్ని చేస్తుంది అనమాట మరి మనము ఈ ఎంఆర్ఏని అప్పుడు దీని అర్థం ఏంటి ఎంఆర్ఎన్ ఎఫెక్ట్ ప్రతి హ్యూమన్ సెల్లో ఉంది అని అనమాట ఇప్పుడు మనము ఈ అడ్వాంటేజ్ని తీసుకుని ఏం చేయాలి ఎంఆర్ఎన్ఏని ఎలా ప్రిపేర్ చేయాలంటే ఏదైనా జబ్బు వచ్చినా మనం ఒకవేళ వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి ఓకే ఈ ఎంఆర్ఎన్ఏతో మనం వ్యాక్సిన్ ఇస్తే ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది వెళ్ళి సెల్స్లో కలిసిపోతుంది కదా సో ఈ ఎంఆర్ఎన్ఏని రెసిస్టెంట్ చేస్తారు ఏదైతే వ్యాక్సిన్ ఉంటుందో ఏదైతే వైరస్ ఉంటుందో దానికి రెసిస్టెంట్ చేసి సో దాని చుట్టూ ఒక ఫ్యాట్ కోటింగ్ అనేది పెడతారనమాట ఆ కోటింగ్ ఏమవుతుంది దాన్ని రెసిస్ట్ గట్టిగా పట్టుకుని ఎంఆర్ఐని సెల్స్లోకి తీసుకెళ్తుంది లోపలికి ఏమవుతుంది ఈ సెల్ బ్రేక్ అయ్యి ఎంఆర్ఐని బయటకు వస్తుంది ఆ ఎంఆర్ఐని వచ్చింది ఏం చేస్తుందంటే స్పైక్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట హ్యూమన్ సెల్కి ఇప్పుడు బయట నుంచి ఏదైనా ఒక వైరస్ వచ్చిందనుకోండి ఇది వెంటనే కనుగొంటుందనమాట ఓ ఇది ఎక్స్టర్నల్ వైరస్ నీకోసమే నేను రెడీగా ఉన్నాను ఇక్కడ అని సో అప్పుడు ఏం చేస్తుంది దీన్ని అబోర్డ్ చేస్తుంది అనమాట ఈ వైరస్ని ఓడిస్తుంది సో ఈ రకంగా మనకు ఈ రీసెర్చ్ చేసినందుకు ఇద్దరు సైంటిస్టులకు కూడా మనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఇండియాలో మనము చూస్తే ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఏంటంటే జెమ్కోవాక్ ఓఎం ఇది జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ వాళ్ళు పూణే వాళ్ళు దీన్ని కనుగొన్నారనమాట ఇదేంటంటే బూస్టర్ డోస్గా ఓమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో కోవిడ్కు తర్వాత వచ్చింది ఆ ఓమిక్రాన్కు బూస్టర్ డోస్గా దీన్ని ఇచ్చారనమాట దీని ప్రైస్ అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఉండాలి నెక్స్ట్ వన్ దే పార్ విండ్ ప్రాజెక్ట్ సో పార్ విండ్ ప్రాజెక్ట్ ఏంటి మనకంటే ఇది ఫస్ట్ విండ్ ప్రాజెక్ట్ ఏదైతే కమర్షియలైజ్ చేశారో అందుకు మనము దీన్ని చెప్పుకుంటున్నాం ఇది కమర్షియలైజ్ చేసిన ఇండియా ఫస్ట్ కమర్షియలైజ్ చేసిన విండ్ ప్రాజెక్ట్ అనమాట సో విండ్ ప్రాజెక్ట్స్ మనం చూసినట్లుంటే రెండు చెప్పుకుంటాం మనము ఒకటి ఆన్ షోర్ అని చెప్తాము ఒకటి ఆఫ్ షోర్ అని చెప్తాము సి ఆఫ్ షోర్ అండ్ ఆన్ షోర్ అంటే ఒకటి ల్యాండ్ పైన ఉంటుంది ల్యాండ్ పైన మనం విండ్ని హార్నెస్ చేస్తే ఏమంటాము ఆన్ షోర్ అంటాము సో వాటర్ పైన చేస్తే ఆఫ్ షోర్ అంటాం అనమాట సో ఇండియా ఏంటంటే క్లీన్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇండియా ప్రొడ్యూస్ చేసే దాంట్లో దాంట్లో థర్టీ ఫోర్ పర్సెంట్ మనము విండ్ ఎనర్జీనే ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట సో గవర్నమెంట్ గోల్ ఏదైతే మనకు ఫైవ్ హండ్రెడ్ గిగావాట్స్ ప్రొడ్యూస్ చేయాలి రిన్యూబుల్ ఎనర్జీ ట్వంటీ థర్టీలోగా అంటే అందులో వన్ ఫార్టీ గిగావాట్ వ్యాట్ విండు నుంచే వస్తుందంట ఓకే సో ఇండియా ఏంటి మనకు ఫిఫ్త్ కెపాసిటీ ఇన్స్టాల్డ్ వరల్డ్లోనే థర్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ గిగావాట్ మనము చూస్తున్నాము నెక్స్ట్ రాజస్థాన్ ఏంటి టాప్ స్టేట్ అనమాట విండ్ ప్రొడక్షన్ విన్ ఎన్ విండ్ ఎనర్జీ అడాప్షన్లో నెక్స్ట్ తమిళనాడు ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ విండ్ ఎనర్జీ అని చెప్తాం నెక్స్ట్ వన్ చూడండి చంద్రయాన్ త్రీ సో మనకు ట్వంటీ ట్వంటీ త్రీలోనే జరిగిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ హిస్టరీ ఏం చెప్తాం మనం చంద్రయాన్ త్రీ అని చెప్తాము సో మనం చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ అలా మనము త్రీ మిషన్స్ మూ పైకి పంపామనమాట ఈ రెండు ఫెయిల్ అయ్యాయి ఓకే ఇది లాస్ట్ స్టేజ్ వచ్చి ఇది ఫెయిల్ అవ్వడం జరిగింది ఓకే ఇది మనకు సక్సెస్ఫుల్ అయిందనమాట సో ఇదేంటి మనకంటే ఏదైతే చంద్రయాన్ టూ ఉందో దీన్నే కొద్దిగా లాస్ట్లో మాడిఫై చేశారంతే ఇదంతా కూడా చంద్రయాన్ టూ నుంచే తీసుకున్నారనమాట మోడ్యూల్ మొత్తం కూడా ఇదేంటంటే మనకు ఇండియాలో ఇండియా ఫస్ట్ టైము లూనార్ సౌత్ పోల్ అంటే మనకు మూన్ పైకి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు అనమాట మూన్ పైకి సౌత్ పోల్ ఎవరు వెళ్ళలేదు ఓకే సో ఈ సౌత్ పోల్కి వెళ్ళింది ఫస్ట్ టైం అనమాట ఇండియానే ఫస్ట్ టైం వెళ్ళడం అది కూడా ఏంటి సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా సో సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఏంటంటే అదొక కంట్రోల్డ్ స్పీడ్తో వెళ్తుంది అనమాట క్రాఫ్ట్ అనేది సో కంట్రోల్ స్పీడ్ అంటే ఇది ఎలాంటి డ్యామేజ్ జరగకూడదు నో డ్యామేజ్ షుడ్ బి డన్ టు ద ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో దానికి డ్యామేజ్ అనేది జరగకుండా జరిగేది ఏంటంటే సాఫ్ట్ ల్యాండింగ్ అంటే మెల్లి మెల్లిగా ఆ థ్రెష్ హోల్స్ ఏవైతే ఉంటాయో ఆ థ్రష్ ని తగ్గించుకుంటూ వచ్చేది కంట్రోల్ చేసుకుంటూ ఉండేది మనము సాఫ్ట్ ల్యాండింగ్ అని చెప్తాము సో మనం చూసినట్లయితే ప్రపంచంలో మనము ఫోర్త్ ప్లేస్ అనమాట యూఎస్ చైనా రష్యా తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది ఎవరు మూన్ పైన అంటే కంట్రోల్ ల్యాండింగ్ ఇండియా అనమాట ఓకే సో ఇది మనకు లాంచ్ చేసింది ఎవరు ఎల్విఎం త్రీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా అది అనమాట లాంచ్ చేసింది మనకు శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం జరిగింది ఓకే ఇదేంటి మనకు ఇది త్రీ ఇది దీంట్లో ఏముంటాయంటే త్రీ ఉంటాయి అనమాట త్రీ ఏంటి మనకు ల్యాండర్ మోడ్యూల్ ఉంటుంది ప్రొపల్షియల్ అండ్ రోవర్ మోడ్యూల్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఓకే దిస్ ఇస్ రోవర్ దిస్ ఇస్ ల్యాండర్ సో ఇందులో ఏంటి ల్యాండర్ మాడ్యూల్ మనకు సాఫ్ట్ ల్యాండింగ్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ రోవర్కు అదనమాట ప్రొపల్షన్ ప్రొపల్షన్ అంటే ఏంటి అది మనకు ఈ ఏదైతే ఫ్యూయల్ ఉంటుందో మనం దాని గురించి చెప్పుకున్నాం ప్రొపల్షన్ మాడ్యూల్ ఓకే ఎప్పటి వరకు కూడా అది కూడా టిల్ హండ్రెడ్ కిలోమీటర్స్ టిల్ ఆర్బిట్కి హండ్రెడ్ కిలోమీటర్స్ దగ్గర వరకు కూడా ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ పనిచేసింది అనమాట నెక్స్ట్ రోవర్ రోవర్ ఏంటి మనకు ఈ చిన్న రోబోట్ లాగా ఉంది కదా ఇదేంటి మనకు మూన్ పైన సర్ఫేస్ పైనంత తిరిగి అనాలిసిస్ చేసి మనకు రిపోర్ట్స్ బ్యాక్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసి సెండ్ అనమాట ఓకే సో ల్యాండర్ పేరు ఏంటి విక్రమ్ రోవర్ పేరేంటి ప్రగ్ఞన్ లైక్ చంద్రయాన్ టూ మరి మనకు ఈ ఏదైతే రోవర్ ఉందో అది ఏం కనుక్కుంది మనకంటే ఇప్పుడు ఆల్రెడీ మున్పైన పైన కొన్ని మన కెమికల్స్ ఉన్నాయని తెలుసు లైక్ అల్యూమినియం కానీ కాల్షియం ఐరన్ ఓకే మ్యాగ్నీజియం క్రోమియం సిలికాన్ ఆక్సిజన్ దీంతో పాటు సల్ఫర్ ఇప్పుడు కనుగొందనమాట సో ఇది బిగ్గెస్ట్ డిస్కవరీ అని మనం చెప్తాం సో మూన్ పైన ఏముంది సల్ఫర్ కూడా ఉంది అని చెప్తున్నాము సో దీనివల్ల ఏమవుతుంది మనం ఏదైతే మూన్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో దానికి ఈ సల్ఫర్ ఎలిమెంట్ ఉండడము ఒక క్రూషియల్ అనమాట మనకు ఈ ఎవల్యూషన్ని తెలుసుకోవడానికి ఈ సల్ఫర్ని కనుక్కుంటాం చాలా క్రూషియల్ అని చెప్తాము అంతేకాకుండా ఇంకొక మేజర్ డిస్కవరీ ఏంటంటే మేజర్ టెంపరేచర్ డిఫరెన్సెస్ ఓకే సో ఈ రోవర్ ఏం చేస్తుందంటే సర్ఫేస్ టెంపరేచర్కి కింద అంటే టెన్ సెంటీమీటర్స్ వరకు కూడా లోతు తీసి ఈ టెన్ సెంటీమీటర్స్కి సర్ఫేస్ టెంపరేచర్స్కి టెంపరేచర్ చేంజ్ అనేది ఉంది అని చెప్పింది అనమాట మనకు సో దీనివల్ల మనం ఏం చూడొచ్చు సర్ఫేస్ మనం లేయర్స్ ఇప్పుడు అర్త్ ఎలా మనకు కోర్ అంట మ్యాంటిల్ అంట ఓకే క్రస్ట్ అంట ఇవి ఎలా ఉన్నాయో మనకు మూన్ సర్ఫేసెస్లు కూడా మనకు మూన్ లేయర్స్ తెలుసుకోవడానికి కూడా ఇది హెల్ప్ చేసింది అంటే మూన్ మొత్తం మనకు ఒకటే టెంపరేచర్లో లేదు దాని కిందికి వెళ్తే మనకు టెంపరేచర్ వేరే అయింది అని మనకి ఈ ఎక్స్పెరిమెంట్ చెప్పింది అనమాట ఈ రోవర్ చెప్పింది ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఒకసారి మనం చూస్తే పేలోడ్స్లో మనం ఏమేమి చూస్తాము ల్యాండర్ పేలోడ్ రోవర్ పేలోడ్ అండ్ మోడ్యుల్ పేలోడ్ రాండర్లీ ఏంటంటే రాంబా ఈ రాంబా ఏంటంటే మనకు ప్లాస్మా అంటే ఈ ఏవైతే అయాన్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ ఆ సర్ఫేస్ మీద ఉంటాయో వాటిని కనుక్కోవడానికి ఇది అనమాట నెక్స్ట్ చాస్టీ చాస్టీ ఏంటి మనకు ఈ ఏదైతే మనం ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఉందాక తెలుసుకున్నామో ఇదే అనమాట పర్ఫామ్ చేసింది ఓకే తర్వాత ఇల్సా ఇల్సా ఏంటి మనకు సీజ్మిక్ యాక్టివిటీస్ అంటే భూమిపై ఏమైనా మూన్ పైన ఏమైనా కదలికలు ఉన్నాయా అని సీజ్మిక్ వేవ్స్ అవి తెలుసుకోవడానికి అనమాట ఇది నెక్స్ట్ మనకు రోవర్ పే లోడ్స్ వచ్చి ఏపీఎక్స్ జెడ్ ఎక్స్ఎస్ ఎల్ఐబిఎస్ ఓకే నెక్స్ట్ షేప్ ప్రొపల్షన్ మాడ్యూల్లో ఇవన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు ఎగ్జామ్లో మనకు ఇవే అడిగేది పే లోడ్స్లో ఏమున్నాయి మనకు అవి దేనికి పనికి వస్తాయి అనేది మనకు క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సినవి సో దిస్ ఇస్ చంద్రయాన్ త్రీ ఇవి కొన్ని మనం ఇంపార్టెంట్ సైంటిఫిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేశాము పీడిఎఫ్ టెలిగ్రామ్ లింక్లో ఇవ్వడం జరుగుతుంది అందులో మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్